హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ బయోగ్రఫీ స్టోరీ. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ గ్రాస్ చేసిన టాప్ 20 తెలుగు మూవీస్. సో మరెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. 35 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈగా సినిమా 6 జూలై 2021 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 102 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 20లో నిలిచింది. 75 కోట్ల బడ్జెట్తో వచ్చిన వకీల్ సాబ్ సినిమా 9 ఏప్రిల్ 2021 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 137.6 కోట్లు వసూలు చేసి టాప్ 19లో నిలిచింది. 50 కోట్ల బడ్జెట్తో వచ్చిన శ్రీమంతుడు సినిమా 7 ఆగస్ట్ 2015 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 144.4 కోట్లు వసూలు చేసి టాప్ 18 నిలిచింది. 60 కోట్ల బడ్జెట్తో వచ్చిన అఖండ సినిమా 1 డిసెంబర్ 2021 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 150 కోట్లు వసూలు చేసి టాప్ 17లో నిలిచింది. 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా 11 మే 2012 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 150 కోట్లు వసూలు చేసి టాప్ 17లో నిలిచింది. 35 కోట్ల బడ్జెట్తో వచ్చిన మగధిరా సినిమా 30 జూలై 2009 రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టి 150 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 17లో నిలిచింది. 50 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా 11 జనవరి 2017 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 164 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 16లో నిలిచింది. 60 కోట్ల బడ్జెట్తో వచ్చిన అరవింద్ సమేత సినిమా 11 అక్టోబర్ 2018 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 160 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 15లో నిలిచింది. 130 కోట్ల బడ్జెట్తో వచ్చిన మహర్షి సినిమా 9 మే 2009 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 176 కోట్లు వసూలు చేసి టాప్ 14లో నిలిచింది. 55 కోట్ల బడ్జెట్తో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా 27 సెప్టెంబర్ 2013 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 187 కోట్లు వసూలు చేసి టాప్ 13లో నిలిచింది. 65 కోట్ల బడ్జెట్తో వచ్చిన భరత్ అనే నేను సినిమా 20 ఏప్రిల్ 2018 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 187.6 కోట్లు వసూలు చేసి టాప్ 12లో నిలిచింది. 70 కోట్ల బడ్జెట్తో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా 25 ఫిబ్రవరి 2022 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 192 కోట్లు వసూలు చేసి టాప్ 11లో నిలిచింది. 450 కోట్ల బడ్జెట్తో వచ్చిన రాజశ్యామ్ సినిమా 11 మార్చ్ 2022 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి 213.4 కోట్ల వసూలు చేసి టాప్ 10లో నిలిచింది. 60 కోట్ల బడ్జెట్తో వచ్చిన రంగస్థలం సినిమా 30 మార్చ్ 2018 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 216 కోట్లు వసూలు చేసి టాప్ 9లో నిలిచింది. 270 కోట్ల బడ్జెట్తో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా 2 అక్టోబర్ 2019 రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి 223.6 కోట్లు వసూలు చేసి టాప్ 8లో నిలిచింది. 70 కోట్ల బడ్జెట్తో వచ్చిన సర్లేరు నీకెవరు సినిమా 10 జనవరి 2020 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 260 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 7లో నిలిచింది. 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా 12 జనవరి 2020 రిలీజ్ అయ్యి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యి 284 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 6లో నిలిచింది. 200 కోట్ల బడ్జెట్తో వచ్చిన పుష్పాది రైస్ సినిమా 17 డిసెంబర్ 2021 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 360 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది. 350 కోట్ల బడ్జెట్తో వచ్చిన సాహో సినిమా 30 ఆగస్ట్ 2019 రిలీజ్ అయ్యి యావరేజ్ అయ్యి 450 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 4లో నిలిచింది. 180 కోట్ల బడ్జెట్తో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమా 10 జూలై 2015 రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యి 650 కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాప్ 3లో నిలిచింది. 450 కోట్ల బడ్జెట్తో వచ్చిన RRR సినిమా 25 మార్చ్ 2022 రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యి 1000 కోట్లు పైగా వసూలు చేసి టాప్ 2లో నిలిచింది. 250 కోట్ల బడ్జెట్తో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా 28 ఏప్రిల్ 2017 రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయ్యి 1810 కోట్లు వసూలు చేసి టాప్ 1లో నిలిచింది. ఇక్కడున్న టాప్ 10 పాన్ ఇండియా మూవీస్లలో ఏ మూవీ బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయగలదో కామెంట్ చేయండి గాయస్. దట్స్ ది వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మూవీ బయోగ్రఫీ స్టడీ అండ్ డూ లైక్ అండ్ షేర్ గాయస్.